ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇల్లది బాగా సర్దుకున్నారండి? సర్దుకున్నామండి. అయినా మీరు ఈ టైంలో వచ్చారేంటి? ఏం లేదులేండి, యాక్చువల్ గా ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా హెడ్ ఏక్ గా ఉంటుందండి. పైగా షిఫ్ట్ అయిన తర్వాత ఈ సామాన్లు అన్ని సర్దాలంటే తలనొప్పి వస్తుంది. అందుకే ఈ హడావిడిలో మీరు వండుకున్నారో లేదో అన్న డౌట్తో మీ కొండి తీసుకొచ్చామండి. అంటే అది మాకి అవుట్ సైడ్ ఫుడ్ తినే అలవాట్లేదు, అందుకే అలా రియాక్ట్ అయ్యారు. అక్క బాగా ఆలోచించి చెప్పక్క. అవునక్క, మా గురించి కూడా ఆలోచించు. ఊరుకోండే, సారీ అండి. జనరల్గా మేము ఇలా ఎవరైనా ఆఫర్ చేస్తే తీసుకోము, ఏమి అనుకోద్దు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పేది చూస్తుంటే ఏదో మొహమాట పడుతున్నట్టున్నారు. అది మొహమాటం కాదనియా, ఆవిడకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయిగా. ఓహో పాపం, మీ చెల్లెళ్ళ గురించైనా? నా అభిప్రాయమే వాళ్ళ అభిప్రాయం కూడా. అదేంటండి, వాళ్ళ ఆకలి మీ ఆకలి ఒకటి కాదు కదా. సరే, మీకు అంత ఇష్టం లేకపోతే నేనేం ఫోర్స్ చేయను. పదండ్రా, అదేదో మనమే తిందాం. బ్రతిమలాడు ఇస్తాడు అనుకుంటే ఇలా వెళ్ళిపోయాడు ఏంటి? అక్క మార్నింగ్ వరకు ఫుడ్ లేకుండా ఎలా ఉంటామక్క? అవునక్క, ఈ ఫుడ్ యాప్ నుంచి వచ్చిందనో తీసుకో ప్లీజ్ అక్క. సరే సరే ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. యాక్చువల్లీ నాకేం ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇంటికి వచ్చిన అన్నపూర్ణేశ్వరిని కాదు అనకూడదు. అన్నపూర్ణేశ్వర ఆవిడెవర్రా? అదే అన్నయ్య, మన పక్క వీధిలో ఉంటారు కదా. ఓ ఆవిడ. అన్నపూర్ణ అంటే అన్నం అంటారు. ఓ, ఈ మధ్య దీన్ని అలా కూడా పిలుస్తున్నారా? అలాగే పిలుస్తారు. ఇలా ఇవ్వండి. ఇందాక వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నాను కదా. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, వెళ్ళండి. గుడ్ నైట్. వెల్కమ్. గుడ్ నైట్. చూసావా అన్నయ్య, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, అందుకే ఆడకుండా హెల్ప్ చేయొద్దు. పోలేరా, పాపం ఆడపిల్లలు కదా. పదని చూడు. కడుపులో ఇంత ఆకలి పెట్టుకుని ఫేస్ లో ఎంత బిళ్ళపిచ్చింది. అవ్వా, సరేనండి వెళ్దాం పదండి. చెండాలం కాదండి, ఎక్సర్సైజ్ ఆరోగ్యం కోసం. ఇలాంటివి మీ ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం, మా ఇంటి దగ్గరకు వచ్చి చేస్తుంటే మాకు చెండాలం. మీ ఇంట్లోకి వచ్చి ఏం చేయలేదే, ఇది లాన్, ఎవరికైనా సొంతమే. మేం కూడా రెంట్ ఇస్తున్నాం కదా. రెంట్ ఇస్తున్నారు కదా అని బిల్డింగ్ అంతా వాడేస్తారా? అబ్బబ్బా, ఏంటక్క ఇక్కడ గొడవ. అక్క అక్క, కాఫీ. దేవుడు దేవుడు దేవుడు, చి 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 చి. ఏయ్,
మీ ఇద్దరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అటు తిరగండి. మీరేంటి ఇంకా చూస్తున్నారు? ఖాళీ చేయండి. ఏంటండి, ఏంటి గొడవ? ఓ వచ్చారా, చూడండి మీ ఇద్దరు తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఏం చేస్తున్నారా? ఎక్సర్సైజ్. నేను మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అంటే అది నోర్మండి, అది అలా గట్టిపెట్టండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లంగోటి కట్టుకుంటా సుఖంగా హాయిగా ఉంటుంది, గాలి తగిలితే ఒంటికి మంచిదని చెప్పానా లేదా? మరి పైనుంచి కింది వరకు బట్టలు వేసుకుని ఏం చేస్తున్నారు? ఇవి ఫుల్ బట్టలా? అవునండి, మా వాళ్ళకి కాస్త సిగ్గు ఎక్కువ. సిగ్గు లేకపోతే సరి. అసలు ఏంటండి మీరు, ఆడవాళ్ళు ఉండే ఇంటి దగ్గర పద్ధతిగా ఉండమని చెప్పాల్సింది పోయి వీళ్ళని వెద వేషాలు ఏమని చెప్తున్నారు? అయ్యయ్యో, అవి వేషాలు కాదండి, ఆసనాలు, ఆరోగ్య సూత్రాలు. అయినా మా వాళ్ళ పాటికి మా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మీ వాళ్ళకేంటి డిస్టర్బెన్స్? ఏమా మీరేమైనా డిస్టర్బెన్స్ అయ్యారా? లేదు కదా, ఎంటర్టైన్ అయి ఉంటారు. స్టాప్ ఇట్. అరకొర బట్టలు వేసుకుని ఫ్యాషన్ షో చేస్తే డిస్టర్బ్ కారా? ఓహో, దీన్నే ఇలా అంటే మీరు ఒక్క 10 నిమిషాలు ఆగండి. ఈ వీధిలో ఉన్న అమ్మాయిలందరూ ఇక్కడికి ఇక్కడ పొట్టి బట్టలు వేసుకుని జాగింగ్ అని మా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటారు మా తమ్ముళ్ళకి సైడ్ కొట్టడానికి. నిన్న కూడా పావని ఫ్లయింగ్ ఇచ్చిందన్నయ్య. మరి నువ్వేం చేసావురా? ఛీ, నాకొద్దని విసిరిపడేశా. అదండి నా తమ్ముడి క్యారెక్టర్. అరే పెద్దోడా అనయ్య, మన సింధుని బైసెప్స్ చూసి ఏమందరా? నన్ను లేపుకుపోమంది అన్నయ్య. దానికి మావుడు ఏం చెప్పాడు? వెయిట్ లిఫ్టింగ్ నేను చెయ్యను అని వదిలేశాడు. మా తమ్ముళ్ళంటే ఏమనుకుంటున్నారు? వజ్రాలు. అయ్యా మహానుభావ, మీకు మీ తమ్ముళ్ళకి నమస్కారాలు. దయచేసి మా ఇంటి ముందు ఇలాంటి షోస్ పెట్టకండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. లాస్ట్ వర్డ్ బాగుంది, ఓకే పద్ధతిగా ఉంది. అరే ఇప్పటి నుంచి మన కారిడార్ లో చేసుకుంట్రా. అన్నయ్య అక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎదురింటి బిల్డింగ్ అంటే అలాగే చూస్తున్నారు అన్నయ్య. ఏం చేద్దాంరా, ఆ భగవంతుడు మీకు అంత అందం ఇచ్చాడు. ఎదురు ఇంటి ఆంటీల దిష్టి, ఎదురుగున్న అమ్మాయిల దిష్టి, అన్ని పోవాలి మీకు. తుతుతు ఇక నుంచి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ఎక్సర్సైజ్ చేయండి. ఏంటోనండి రాన్నాను మగాళ్ళకి సేఫ్టీ. రే పదండి రే, మీరు అలసిపోయి ఉంటారు, జ్యూస్ చేసిస్తాను. సరే అన్నయ్య. మీకన్నా జ్యూస్ కావాలా? ముందు మీరైతే తాగండి, నాకెందుకు? అబ్బో చాలా పద్ధతిగా చెప్పారు. అందుకే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఏంటో అనవసరంగా ఇక్కడికి వచ్చి పడ్డాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.